ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన బాగానే నడుస్తుందండి. ఓకే, అంటే మీకు ఏం నచ్చింది పరిపాలనలో? ఏం నచ్చింది అంటే ఆయన ముఖ్యంగా మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు ఇబ్బంది పడకుండా మన అమ్మ దీవన అని కానీ ఓసి వాళ్ళ చేదోడు అని కానీ అలాంటి పథకాలు అవన్నీ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఓకే, ప్రతిపక్షాలు అనేది ఏంటంటే సంక్షేమ పథకాలతోని ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని. సోమరిపోతులు చేయడానికి నెల నెల జీతం లాగా అయితే ఏమి ఇవ్వట్లేదు. సంవత్సరానికి వచ్చే 10,000 15,000 ఒక నెలగా బత్తని కూడా సరిపోవు. ఏం సోమరిపోతులు ఎట్లా అవుతారండి? ఆ డబ్బులతో సంవత్సరం మొత్తము గడపడానికి అవుతుందా? అయితే ఏవైతే ఈ పథకాలు ఇస్తున్నారో ఆ డబ్బులు పెట్టి ఏదైనా జాబ్ అవకాశాలు కానీ లేదంటే ఏమైనా పరిశ్రమలు కానీ చిన్న చిన్న పెట్టి వాళ్ళకి జాబ్ ఇస్తే బాగుంటుంది కానీ అంటున్నారు. అవునండి, జాబ్ ఇవ్వడానికి ముందు ఆయన పథకాలు అనేది ఒక్కరికే అన్నీ ఇవ్వట్లేదు కదా. అమ్మ దీవెన విద్య ఇంపార్టెంటే కదా. తర్వాత ఏదైతే చేదోడు అంటున్నారో వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు దానికి ఉపయోగపడతాయి కదండి. అందరిళ్ళల్లో చదువుకున్న వాళ్ళు అందరిళ్ళల్లో ఉద్యోగస్తులు ఉండాలి అని లేదు కదా. ఒక్క దాని గురించి ఆలోచించద్దు, మొత్తం ఆలోచించాలి కదా. అది మీరు అన్న పాయింట్ కూడా కరెక్టే, కానీ అది కూడా అవుతుంది. బట్ ఇవి కూడా ఆలోచించాలి కదా గ్రౌండ్ లెవెల్లో అన్ని. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది ఏంటంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పుల పాలైపోయింది, యువతకు నిరుద్యోగం పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, అప్పుల పాలైపోయింది అని చేస్తున్నారు వార్తలు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అప్పుల పాలు అంటే అప్పులు, ప్రతి రాష్ట్రం వాళ్ళకి అప్పులు ఉన్నాయి. అది అప్పులు అనేది పెద్ద విషయం కాదండి. ఆల్రెడీ మనం స్టేట్ డివైడ్ అయ్యి వచ్చినాం. అలా జగన్ సీఎం అయినప్పుడు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగం ఎక్కువైంది, అది ఓకే కరెక్టే, కానీ ఇంకా ముందు ముందు ఒక అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు పరిపాలిస్తే కానీ అప్పుడు కూడా చేయలేదంటే అప్పుడు వాళ్ళు విమర్శించినా ఏది చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదో ఒక పాయింట్ మీద విమర్శిస్తూనే ఉంటారు. అది ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు. అంటే జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఏ భేదం లేకుండా అందరికి అందుతున్నాయి అనుకుంటారా? అందుతున్నాయండి. ఓకే, అంటే టీడీపీ వాళ్ళు చేసే చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చేస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళని చేయట్లేదని. దాని విధంగా అట్లా ఏం లేదండి, జస్ట్ అదే చెప్తున్నాను కదా. పార్టీలకు అతీతంగా అందరూ విమర్శిస్తూనే ఉంటారు ఎవరికి వాళ్ళు. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్తున్నారు కదా, మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది ఏం లేదు, అందరికీ అన్నీ అందుతాయని. ఈవెన్ మీరు కావాలంటే ఏదైనా గల్లీల్లో అక్కడెక్కడ పోయి మీరు ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ప్రతిపక్షాలు అనేది ఏంటంటే ఇంకోటి ఈ వాలంటీర్ వ్యవస్థనే బాగాలేదు, ఈ వ్యవస్థ తీసేస్తాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దాని మీద ఏ విధంగా చూస్తారు? లేదండి, వాలంటీ వ్యవస్థ ఏదో అది తీసేస్తే వాళ్ళు పొట్టగొట్టినట్టు అవుతుంది. నన్ను అడిగితే ఏదో లోకల్లో 10th క్లాస్ చదివి ఇంటర్ చదివి వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు అమ్మ నాన్ననే ఉంటారు, ఎవరు లేరు. వాళ్ళు సిటీలకు వచ్చి జాబులు చేసుకునే ఇది లేదు, వాళ్ళు ఒక్కరు అయిపోతారు కాబట్టి చాలు, మాకు ఎంతో అంత వచ్చినా మా ఖర్చులకు చాలు అన్నట్టుగా ఎవరు అలాంటి వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ వ్యవస్థనే తీసేస్తే అది ఇంక వాళ్ళకే ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా ఎమ్మెల్సీ స్థానాల్లో 24 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తే 4 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకి వచ్చాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందంటారా జగన్ గారి పైన? అది జస్ట్ గ్రాడ్యుయేట్ అవి ఇవి కదండి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి ఆ ఎలక్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా అది. ఓకే, అది ఏం చెప్పదు. జనాల్లో ఈ క్షణం ఉండే మైండ్ నెక్స్ట్ మైండ్ ఉండదు. ఎలక్షన్కి మనకి ఇంకా టైం ఉంది, అప్పుడు ఆ టైంలోపు జనాలు ఎటైనా మారొచ్చు. అంటే ప్రతిరోజు చూస్తున్నాం మనము పార్టీ నుంచి ఒకరొకరు వీడిపోవడాన్ని, జగన్ మీద వ్యతిరేకత అనుకోవచ్చా, పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది అనుకోవచ్చా ఈ విధంగా చేస్తే? అంటే రోజు ఎవరొకరు పార్టీ నుంచి వీడి వెళ్ళిపోతున్నారు. ఈ ఎలక్షన్ టైం వచ్చే వరకు కామన్ అండి. లాస్ట్ గవర్నమెంట్లో చూసాము, ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా అది జరుగుతూనే ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ పర్సన్ కానీ ఏదైనా కానీ ఉంటుంది. సో చెప్పలేము, అందరూ ఎవరు ఒకరిద్దరు పోయినంత మాత్రాన ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఏం పెద్ద నష్టం అయితే ఏముండదు. సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి పరిపాలన ఉండాలని ప్రకటించారు కదా, అది ప్లస్ అవుతుందా రాష్ట్రవ్యాప్తంగా చూడాలండి. అది ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? నేనైతే 3 రాజధానులకే నేను ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కల్లెదురుగా చూస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అట్లా, ఇప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని దొబ్బిరో, రేపొద్దున ఆంధ్ర వాళ్ళు దొబ్బినా కూడా రాయలసీమ ఒక్కటి మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది, అన్నీ మళ్ళీ కొత్తగా ఎత్తుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆయన రాయలసీమ
గురించి చాలా చేశారు పోరాడినారు కానీ ఎవరూ అతనికి సపోర్ట్ రాలేదు. సో ముందు ముందు ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో వాళ్ళ ఈక్వల్గా ఉండాలా అంటే త్రీ క్యాపిటల్ సిటీస్ ఉండాలా, ఈక్వల్ డెవలప్మెంట్ జరగాలంటే త్రీ క్యాపిటల్ సిటీస్ ఉండాలా. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ఏం నచ్చింది, మీరు ఏం లబ్ధి పొందారు ఈ జగన్ గారి పరిపాలన? మేము లబ్ధి పొందిందంటే ఈ పథకాలు ఏవైతే మేము అర్హులం ఉన్నామో అవి వచ్చాయండి. మాకు మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, అమ్మ దీవెన అవి అన్నానికి మేము అర్హులు ఉన్నదానికి ఏదో ఒకటి రెండు పథకాలు మాకు వచ్చాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 2024లో జగన్ గారు కూడా అంటున్నారు ప్రతిసారి వైనాట్ 175 అంటున్నారు, ప్రతి స్టేజ్ పైన కూడా అదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు, నిజంగానే 175కి 175 వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 175కి 175 అనేది ఎవరి పార్టీ మీద వాళ్ళకు పాజిటివిటీ ఉంటుంది, వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఇది చేసుకోవాలని 175కి 175 అనేది అన్నిటికన్నీ. ఎన్ని సీట్ల వచ్చే అవకాశం ఉంది ఈసారి వైఎస్ఆర్సీకి? అదే చెప్పలేమండి. అదే చెప్తున్నాను కదా, అది డిపెండ్స్ అపాన్ మనకి జనాలు ఎప్పుడు ఆ లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేము వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఉంటుందని నేను చెప్పగలను. ఇప్పుడు రీసెంట్ ఎవరు వస్తారు అనేది కూడా మనం చెప్పలేదు. అంటే ఇప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మేము అలయన్స్ లో ఉన్నామంటున్నాడు. మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీట్ అయ్యారు, కొత్తుల గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టు ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఈ ముగ్గురు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. 2024లో జగన్ గారికి ఏమైనా వీళ్ళు ముగ్గురు కలయికతో ఏమైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా పొత్తుల్లో వచ్చినారు, వీళ్ళు సింగిల్గా వచ్చినారు. ఎవరైనా సరే వాళ్ళ సత్తా ఏందో చూపించుకోవాలి, వాళ్ళంటే ఏంది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సింగిల్గా వస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను, పొత్తులు కాకుండా ఏ పార్టీ అయినా సరే.